మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే మా కూతురు, మా కూతురు ఎవ్రీ ఇయర్ 2 సార్లు హైదరాబాద్ నుంచి 1.5 మంత్ ఫ్రీ సర్వీస్ చేసి పోతుంది. షీఈస్ ఎ కార్డియల్ సర్జన్. ఆవిడ చాలా మందికి ఫ్రీ సర్వీస్ చేసి పోతూ ఉంటుంది. మీకు తెలిసినటువంటి పేదవాళ్ళు ఎవరినంటే చెప్పుకోండి. ఈరోజు 100 కోట్ల ఆస్తులు నా బిడ్డలు సంపాదించారు. సంపాదించినటువంటి ప్రతి పైస కూడా సమాజం కోసం అందించండి, వీలైనంత వరకు అందించండి అని అన్నాము. ఎదిగిపోయినటువంటి ఐఐటి వాళ్ళకు చెప్పాము, ఐపీఎస్ వాళ్ళకి చెప్పాము, ఐఏఎస్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క బడికి, వాళ్ళు చదువుకున్నటువంటి బడికి, వాళ్ళ గ్రామాలకి, మీకు నచ్చిన ఏ పాఠశాలైనా మీరు ప్రయత్నించండి అని చెప్పేసి అన్నాము. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఈయన పాఠాలు, ఈయన దగ్గర పాఠాలు నేర్చుకుని, ఈయన దగ్గర గుడివుడి అడుగు వేసినటువంటి ఆ బిడ్డలందరూ కూడా 120 పాఠశాలల యొక్క భవనాలకి, శాశ్వత నిర్మాణాలకి ఈ విద్యార్థులు శ్రీకారం చుట్టారు. నేను ఎదిగిన దానికి ఎప్పుడు నన్ను తీసుకెళ్తాడో తెలీదు. ఈ తీసుకెళ్లే లోపు ఇంకేదో బాకీ ఉన్నట్టుంది. ఆ బాకీ కారణంగా ఈరోజు మీ పిల్లల ముందుకు నేను వచ్చాను. పిల్లలారా, మీకు పాఠాలు నేర్పించినటువంటి గురుదేవులు ఎవరైతే ఉన్నారో, ఓనమాలు పెట్టించినప్పటి నుంచి ఇప్పటి దాకా 10వ తరగతికి వచ్చారే, 10 సంవత్సరాలు తపస్సు చేస్తే 10 సంవత్సరాలు మీ జీవితానికి మార్గనిర్దేశం చేసి, మీ జీవితానికి మార్గం సుగమం చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారే, మీకు పాఠాలు అవ్వాలంటే, పరీక్షల్లో సరిగ్గా రాయాలంటే శాస్త్రీయతలైనటువంటి దృక్పథంతో నేను చెబుతున్నాను. ఓనమాలు చెప్పినటువంటి మొదటి నుంచి మొదలుకుంటే ఈ 10వ తరగతి మొన్నటి గణిత శాస్త్రం పూర్తయ్యేటువంటి వరకు నీకు సహకరించినటువంటి ప్రతి ఉపాధ్యాయుని పట్ల, ప్రతి ఉపాధ్యాయుని పట్ల అత్యంత నిష్ఠతో, అత్యంత శ్రద్ధతో, అత్యంత భక్తిభావనతో నీ అంతరంగంలో స్ఫురించుకున్నావా? నీకు ఆ స్మరణ లేకపోతే, నీకు ఆ స్ఫూర్తి లేకపోతే, నీకు ఆరాధన లేకపోతే ఆ ఉపాధ్యాయుల పట్ల అత్యంత భక్తిభావన లేకపోతే, అత్యంత ఆత్మీయత లేకపోతే నీకు ఆ శాస్త్రం అవ్వదు, ఆ విద్య అవ్వదు. ఈ మాట ఈ వీల్చైర్లో కూర్చున్నటువంటి టీచర్ ఈ ప్రేమతో మాట్లాడుతూ ఉంటే అక్కడ క్యాంప్లో కూర్చున్నటువంటి ఆ బిడ్డలు ఏడుస్తున్నాడు. సార్, 7th క్లాస్లో మా టీచర్ ఉండే సార్, టీచర్ వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఎక్కడ ఉన్నారో ఏమిటి. ఇంకో అబ్బాయి చెప్పాడు, ఇంకో అబ్బాయి చెప్పాడు, 8th క్లాస్లో మాకు తెలుగు చెప్పినటువంటి టీచర్ ఉండే సార్, అది సార్ కారణంగా ఈరోజు నేను మధ్యాహ్నం అద్భుతంగా పాడగలుగుతున్నాను. లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో నాకు మ్యాథ్స్ చెప్పినటువంటి సార్ ఉండే సార్, ఆ మ్యాథ్స్ చెప్పినటువంటి సార్ కారణంగా ఈరోజు నేను నా ఈ 10th క్లాస్లో ఉన్నటువంటి మ్యాథ్స్ సబ్జెక్ట్ని 100% నేను చేయగలుగుతున్నాను, 100% చేయగలుగుతున్నాను. నువ్వు మ్యాథ్స్లోనైనా, సైన్స్లోనైనా, సోషల్లోనైనా, ఇంకో సబ్జెక్టులోనైనా అత్యంత అత్యున్నతమైనటువంటి ప్రతిభ సాధించాలనుకున్నప్పుడు, ఆ ఉపాధ్యాయుని అమితంగా ఇష్టపడ్డప్పుడు, ఆ ఉపాధ్యాయుని అమితంగా ఆరాధించినప్పుడు, ఆ ఉపాధ్యాయుని అమితంగా గౌరవించినప్పుడు ఆ సబ్జెక్టు నీకు ప్రసన్నమవుతుందన్న, ఆ సబ్జెక్టు నీకు ప్రసన్నమవుతుంది. అంతంత మాత్రాన పుస్తకాలు చెప్పినంత మాత్రాన, పుస్తకాలు చదువుకున్నంత మాత్రాన, రోజు రోజు కూడా పత్రికలు వెలవేస్తుంటో, పత్రికలు చదువుతూ ఉంటావు, పత్రికలు చెప్పేస్తూ ఉంటావు, ఇవన్నీ కూడా అట్లాగే మిగిలిపోతాయి. జీవితానికి శాశ్వతంగా మార్గం కావాలంటే గురువు అనేటువంటి ఈ వ్యక్తి ప్యాంట్ షర్ట్ చేసుకుని ఇంత చీర కట్టుకుని నీ ముందు నిలబడ్డాడంటే, నువ్వు మనిషిగా చూస్తే మనిషిగా కనబడతాడు, అనంతాత్మ స్వరూపం అంతా కూడా తన అంతరంగంలో పెట్టుకొని నీ ముందు ఆయన ప్రతినిధిగా పంపించాడు, అట్లా రోడ్డంట వెళ్ళేటువంటి వ్యక్తికి అవకాశం దొరికినాయి. ఈ వ్యక్తికి అవకాశం దొరికిందంటే ఈ వ్యక్తి ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య సుకృతాల కారణంగా నీ ముందుకు వచ్చి మరొక పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ పసిహృదయంతో మాట్లాడగలుగుతున్నావు. ఇంతటి సత్తా, ఇంతటి మేధా సంపత్తి, ఇది సామాన్యుడికి దొరికింది, సామాన్యుడికి దొరికింది. రాష్ట్రపతినైనా, ప్రధానమంత్రి అయినా, సాక్షాత్ శ్రీకృష్ణ పరబ్రహ్మ అయినా ఆ సాంగత్యం, రే కృష్ణ కణయ్య రారా అని పిలిచాడు. ఈ అర్హత ఉన్నది అమ్మకి, గురుదేవులైనటువంటి మీకు మాత్రమే ఉంది, మీకు మాత్రమే ఉంది. ఈ ఆత్మీయతతో, ఈ స్పర్శతో, ఈ హృదయ స్పందనతో, ఈ హృదయ స్పందనతో ఈ సమాజాన్ని మార్చచ్చు, ఈ సమాజాన్ని మార్చచ్చు. అనేక సంఘర్షణతో, అనేక సమస్యలతో అతలేకతలమైపోతూ శతాబ్దాల తరబడి, దశాబ్దాల తరబడి సంకుచితత్వంతో, భావదారిద్రంతో కొట్టుకుపోతున్నటువంటి ఈ సమాజాన్ని సమూలమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే మీరు మాత్రమే చేయగలుగుతారు, మీరు మాత్రమే చేయగలుగుతారు. మీరు సంకల్పిస్తేనే సమాజం స్పందించగలుగుతుంది. దేశంలో, ప్రపంచంలో ఉండబడిన ప్రతి ఉద్యమాన్ని, ప్రతి ఉద్యమం వెనకాల ఉండబడినటువంటి నేపథ్యాన్ని వెనుక అధ్యయనం చేస్తే ఆ ఉద్యమానికి ఆది పురుషుడు గురువే. నిన్నటి తెలంగాణ ఉద్యమానికి ఓ గురువే, మొన్నటి నక్సల్ ఉద్యమానికి ఓ గురువే. ఏ ఉద్యమాన్ని తీసుకున్న ఉద్యమం వెనుక గురుదేవుని యొక్క కృపే ఉంది, గురుదేవుని యొక్క మార్గదర్శనమే ఉంది.
మన గ్రామం అంటే ఈ యొక్క దేశం యొక్క ఒక సూక్ష్మ స్వరూపం. మనం తరగతి గది అంటే ఈ భవిష్యత్తు భారతానికి ఒక సూక్ష్మ స్వరూపం, సూక్ష్మ స్వరూపం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా, ఈరోజు ఒబామా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండియా కారణంగా చైనా కారణంగా మొత్తం ఎకానమీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, ధరలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. లోపల కసి ఉంది, లోపల కడుపు కాలుతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. రాబోయే రెండు వేల ఇరవై రెండు మధ్యలో మొత్తం యువతరంతా ఉండబోతున్నది. 75% యువ సంపదతో భారతదేశం అంతా కూడా పరిడి వెళ్ళబోతున్నది. ఆ ఎదుగుతున్నటువంటి యువతరానికి, ఆ ఎదుగుతున్నటువంటి యువతరానికి జవసత్వాలు అందించేటువంటి గురుదేవులు మరి. ప్రపంచం అంతా కూడా దేశం వైపు చూస్తుంది, దేశం అంతా కూడా ఉపాధ్యాయులు చూస్తుంది, ఉపాధ్యాయులు చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ నేను ప్రేమతో ప్రార్థిస్తున్నాను, మీరు సంకల్పిస్తే ఈ సమాజం మారుతుంది. ఇక్కడ ఉండబడిన వాళ్ళందరూ కూడా అందరూ పెద్దవాళ్ళ యువకులాగా కనబడుతున్నారు, ఎంగ్ డైనమిక్ హెడ్ మాస్టర్స్ కనబడుతూ ఉన్నారు. ఒక ఆయన శ్రీశ్రీ ఒక పాట రాశాడు ఈ మధ్యలో, ఆ మధ్యలో రాసినటువంటి పాట ఈ మధ్యలో ఒకసారి రికార్డ్ చేశారు. మీరు స్పందిస్తేనే సాధ్యమవుతుంది. యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే ఈ లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా. యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే ఈ లోకమే మాసిపోదా, ఈ చీకటే మాసిపోదా. ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయులు ఆ పిల్లల్ని దక్షిణామూర్తి స్తోత్రులు ఒక మాట అంటారు, నువ్వు పాఠాలు చెప్పకపోయినా నువ్వు పాఠాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు అక్షరాలు దిద్దించాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు ఒక్కసారి వాడి మొహంలో మొహం పెట్టి నీ చల్లటి కరుణా హృదయంతో వాడి కళ్ళలో వాడి అంతరంగంలో కనుక చూడగలిగితే సరిపోతుంది, చూడగలిగితే సరిపోతుంది. నీ హృదయంలో ఉండబడినటువంటి ప్రతి సంకల్పం కూడా ఆ విద్యార్థి హృదయాన్ని చేరుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అది ఆరాధన అంటాడు, అది బోధన అంటాడు, అది ఉపదేశం అంటాడు. అది పూర్వకాలంలో అన్ని గ్రంథాలు కంఠస్థం చేశారంటే వల్ల వేశారు అంటారు, వల్లవేడించారు. ఆయన వ్యాసపీఠం ముందు కూర్చుంటే ఆయన ముందు కూర్చున్నటువంటి శిష్యులందరూ కూడా ఆయన ధ్యాన ప్రక్రియలో ఉంటే వాళ్ళ ముందు కూడా ఆయన ధ్యాన ప్రక్రియలో ఉండేవాళ్ళు. ఒరే శిష్యానికి ఈ అస్త్రాన్ని ధార వస్తున్నాను అంటాడు. ఆ ధార వస్తున్నానని చెప్పేసి తనకుండబడినటువంటి ఆ యోగ శక్తిని ధారపోస్తాడు. యోగ శక్తిని ధారపోయడం అంటే ఆ అభ్యాసకుడైనటువంటి విద్యార్థి యొక్క అంతరంగం, ఉపాధ్యాయుడి యొక్క అంతరంగానికి అనుసంధానం చేయబడిన కారణంగా ఉపాధ్యాయుడి అంతరంగంలో ఉండబడినటువంటి అనేక ఆలోచనలు, ఆవిష్కరణలని విద్యార్థి యొక్క అంతరంగంలో ఆవిష్కరించినటువంటి సనాతన సంప్రదాయం, సనాతన విద్యా సంస్కరణ మన భారతదేశంలో ఉంది. నాకు ఇది అర్థం కాలేదు. ఆ దక్షిణామూర్తిని అధ్యయనం చేస్తున్న క్రమంలో మాట్లాడుకునే పాఠాలు చెప్పడం ఏంటి? ఎస్, మౌనం వ్యాఖ్యానం అప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానాం వరిశిష్టాంత వసతృణైరాకృతం బ్రహ్మనిష్టైర్ముఖః. నువ్వు చెప్పాల్సినటువంటి అంశాలు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆ విద్యార్థి అందుకోగలుగుతారు, విద్యార్థి అందుకోగలుగుతారు. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అనేటువంటి దానికంటే ముందు అనంతమైనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి కరుణ, అనంతమైనటువంటి మాతృత్వం, అనంతమైనటువంటి నీ సహజమైనటువంటి స్థితిలో మీరు ఉండి మీరు చెప్పాల్సినటువంటి అంశం ఆ విద్యార్థి ముందు పెడుతున్న సమయంలో ఆ సనత సనందాది ఋషులందరూ కూడా ఆయన ముందు కూర్చుంటే ఈయన వట్టి రెట్లు కూర్చున్నాడట. ఈయన కూర్చున్నటువంటి స్థితిని చూసి వాళ్ళ విద్యను పొందుతూ ఉన్నారట. అక్కడ ఇది ఎంత సాధ్యమవుతుంది? ఎస్, మీరు ఎక్స్ప్రెస్ చేయకపోయినా కానీ మీ ముఖ కవళికలు చూస్తూ ఉంటే పిల్లలు అద్భుతంగా మిమ్మల్ని పట్టేస్తూ ఉంటారు. ఆ చల్లని హృదయాన్ని, ఆ చల్లని ప్రేమని, ఆ చల్లని కరుణని, ఆ కమనీయమైనటువంటి
ఉన్నటువంటి ఆ అమ్మక తుల్యమైనటువంటి ఆ మాతృభావాన్ని, అమ్మను చూస్తే పిల్లడు బిల్లులు ఆడుతూ ఉంటుంది, ఎవరు ఎత్తుకున్నా సరే అమ్మ ఎత్తుకుంటేనే ఆనందంగా ఉంటుంది. మేము రాజస్థాన్ లో తిరుగుతూ ఉన్నప్పుడు ఓ స్కూల్కి వెళ్ళాం, ఓ మోడల్ స్కూల్ అంటే వెళ్ళాం, బట్టలే ముడిసే పెద్దదానికి సున్నం వేసి లేదు, పెద్ద పెద్ద గోడలు లేవు, బెంచీ లేవు, టీవీ లేదు, కరెంట్ అంతగా రాదు. ఆ స్కూల్కి వెళ్తే పిల్లలందరి చేత పుస్తకాలు లేవు, పలకలు లేవు, కానీ 350 మంది పిల్లలు వాళ్ళ తండాల నుంచి వాళ్ళ ఊర్ల నుంచి ఒక పెద్ద కొండ ఆ కొండలోయలో పడి వాళ్ళందరినీ పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తున్నారు, కూర్చోవడానికి ఉపాధి టీ కుర్చీ కూడా లేదు అక్కడ. ఇది బెస్ట్ స్కూల్ అని చెప్పేసి సీఎన్ఎన్ వాళ్ళు అంటే నేను సర్ప్రైజ్ అయ్యాం. ఆడికి వెళ్ళి చూస్తే ఆ స్కూల్లో పుస్తకాలు ఉన్నాయి, స్కూల్లో పథకాలు ఉన్నాయి, ఉపాధ్యాయులు పిల్లలతో ఎగురుతూ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు. గంటలేదాడ వెళ్ళేవారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ టెన్త్ క్లాస్ ఏది లేదు, ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ గ్రూపులే ఉన్నాయి. ఆడ ఆడ అసెంబ్లీలో విద్యార్థులు చెప్పేటువంటి విషయాలని ఎక్కువగా ఉపాధ్యాయులు వింటూ ఉన్నారు. అక్కడ నాకు అనిపించింది మీరేం చెప్తారు సార్ వీళ్ళకి క్లియర్ అంటే, నేను చెప్పడం కన్నా వీళ్ళ నుంచి నేర్చుకుంటూ ఆ నేర్చుకున్నటువంటి అంశాలని కొన్ని 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 సరిచేసి వాళ్ళకి చెప్తూ ఉంటాం అంతే. నేను అడిగాను కొన్ని కొన్ని చిన్న చిన్న టేబుల్స్ అడిగాను, కొన్ని కొన్ని చిన్న లెక్కలు అడిగాను, అద్భుతంగా చెప్తున్నారు పిల్లలు, దేనికి సమాధానం దాటవేయలేదు. ఒక పిల్లడు లేచి ఆ టీచర్ని అడుగుతూ ఉన్నాడు, ఆయన పేరు అశోక్ గారు. అశోక్జీ వీళ్ళు ఉండేటువంటి స్టేట్లో వీళ్ళు ఉండేటువంటి రాష్ట్రంలో యానిమల్స్ ఉంటాయా అని నేను అడిగాను. సార్ మిమ్మల్ని అశోక్ జీ అని పేరు పెట్టి పిలుస్తున్నారండి, ఇక్కడ అందరం మేము ఫ్రెండ్స్మే, ఇక్కడ మేము అందరం ఫ్రెండ్స్మే. అదేంటి సార్ మేము ఫ్రెండ్స్? నేను అతని విద్యార్థిగా ట్రీట్ చేయట్లేదు, నా జీవితాన్ని సార్థకత చేసుకోవడం కోసం, నా జీవితాన్ని సుకృతం చేసుకోవడం కోసం భగవంతుడు వాడిని నా ముందు పెట్టి నా సాధనకి ఉపకరిస్తూ ఉన్నాడు. నేను ఆ విషయాన్ని ఆ విద్యార్థిని చూస్తున్నాను, అతను స్టూడెంట్ వాడు కింద కూర్చోవాలి, నేను పైన కూర్చోవాలి, ఈ భావన మా మధ్యన లేదు అని నేను విధంబరంగా తల ఉంచి దండం పెట్టాను. వివేకానందుడు లేకపోతే రామకృష్ణ పరమహంసకి ఈరోజు ఈ స్థితి ఉండేది కాదు. ఏ గురువు అయినా సరే, ఏ గురువు అయినా సరే, ఏ గురువు అయినా సరే, ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి గురువు, గురుజీ కావచ్చు, మరొక టిబెటన్ గురువు కావచ్చు, మరొక సోక్రటీస్ కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ విద్యార్థుల కారణంగా, విద్యార్థుల కారణంగా ప్రపంచానికి ఆయన ఎవరో 10 కాలాల పాటు నిలిచిపోయారు, 10 కాలాల పాటు నిలిచిపోయారు. గురుదేవులారా, జీవితం యొక్క పరమార్థాన్ని, జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజెప్పేటువంటి అంతిమ స్థానం విద్య, అంతిమ స్థానం విద్య. జీవితాన్ని సుకృతం చేసుకునేటువంటి ప్రయాణంలో ఎంచుకోబడినటువంటి దేహాలు ఉన్నాయి కనుక, ఎంచుకోబడినటువంటి అత్యున్నతమైనటువంటి కార్యం కోసం మనం వచ్చాం కనుక, అందరికీ అవకాశం ప్రపంచంలో భగవంతుడి వల్ల కొద్దిమంది జీవితాలకి, కొద్దిమంది శరీరాలకి అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతకాలం పనిచేసేవారు దానికన్నా, ఎన్ని ప్రమోషన్లు పొందేవారు దానికన్నా, నా జీవితంలో 10 మందిని ప్రపంచానికి పనికొచ్చేటువంటి పట్టభద్రులు నేను అందించగలిగాను, 10 మందిని పరిశోధనలు చేసేటువంటి శాస్త్రవేత్తలు అందించగలిగాను, ఈ ప్రభుత్వాన్ని ప్రజల యొక్క స్థితిని మార్చగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్కారాలు విలువలు కలిగినటువంటి సామాజిక వ్యక్తులను నేను అందించగలిగాను, ఇది నా జీవితానికి సార్థకత, ఇది నా జీవితానికి ఒక కొలమానం అంటాను. అంతకన్నా అవార్డులు, అంతకన్నా రివార్డులు, ఆ కుంటి ఆ వీల్చైర్ మీద వచ్చినటువంటి ఆ ఉపాధ్యాయుడు, ఆ ఉపాధ్యాయుడు ఆ కేశవమూర్తి గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి రామచంద్రరావు గారు కదండి, రామచంద్రమూర్తి గారు, రామచంద్రరావు గారు నెమలీక పుస్తకము, ఎస్ ఎస్ సారీ సారీ సార్ పురుషోత్తమ మహానుభావుడు ఎక్కడున్నాడు ఈ రోజు, ఇక్కడ మాట్లాడుకుంటున్నానంటే ఆయన మొహం చూస్తుండలే నేను, ఆయన పుస్తకం చూశాను ఎక్కడో, ఆ 2-3 పేజీలు చదివారు, మొత్తం పుస్తకం కూడా చదవలే, అర్థమైపోయింది. ఒక ఆరాధన, ఒక అనంతమైనటువంటి ప్రేమతత్వం, ఒక అనంతమైనటువంటి ఆత్మీయతత్వం.